జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము, సాంఖ్యయోగము, 7వ శ్లోకము. కార్పణ్యదోష ఉపహతస్వభావ పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాత్ నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. ఓం. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కృష్ణ, కార్పణ్యము అనేటటువంటి దోషము నన్ను ఆవహించింది. దానివలన నా ధైర్యమంతా పోయింది. ఏది ధర్మము అనే విషయాన్ని నేను నిర్ణయం చేసుకోలేక నిన్నడుగుతున్నా. అయితే ఏది శ్రేయస్సు, ఏది మంచిది అని నిర్ణయము కావింపబడిందో దానిని నువ్వు నాకు చెప్పు. కృష్ణ, నేను నీకు శిష్యుడిని. నిన్నే శరణు వేడుకుంటున్నాను. నన్ను శాసించు కృష్ణ అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అర్జునుడు కార్పణ్యము అనే పదాన్ని వాడాడు. కార్పణ్యము అనే పదానికి సామాన్యార్థము పిరికితనము. అయితే ఆ కార్పణ్యము అనే పదము ఉపనిషత్తుల్లో కూడా వాడబడింది. ఆ ఉపనిషత్తులలో కార్పణ్యము అనే పదానికి చెప్పిన అర్థం ఏమిటంటే, లభించిన జీవితానికి లక్ష్యము ఆత్మ, పరమాత్మలను గురించి తెలుసుకోవటం. అట్లా తెలుసుకోకుండానే జీవితాన్ని ముగించినటువంటి వాడికి, అంటే ఆత్మ పరమాత్మలను గురించి తెలుసుకోకుండానే శరీరాన్ని వదిలివేసినటువంటి వాడికి కలిగేటటువంటి దోషమునకు పేరు కార్పణ్యము. అయితే ఇక్కడ అర్జునుడు వాడినటువంటి కార్పణ్యము అనే పదాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఆ పదానికి సామాన్యార్థాన్ని తీసుకోకుండా విశేషార్థాన్ని తీసుకొని అర్జునుడికి కలిగినటువంటి కార్పణ్య దోషమును తొలగించడానికి, అర్జునుడి ద్వారా మనందరికీ కలగబోయేటటువంటి కార్పణ్య దోషాన్ని తొలగించడానికి, మనందరము మన జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి, జీవిత గమ్యమైనటువంటి ఆత్మ పరమాత్మలను తెలుసుకొని జీవితాన్ని సార్థక్యము చేసుకోవడానికి కావలసిన సకల ఉపనిషత్సారభూతమైనటువంటి శ్రీమద్భగవద్గీతను శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించాడు. అర్జునుడు కార్పణ్యము అనేటటువంటి పదాన్ని, తనలో ఏర్పడినటువంటి మనోదైన్యాన్ని, పిరికితనాన్ని చెప్పడానికే వాడినా శ్రీకృష్ణ భగవానుడు అంత సామాన్యంగా తీసుకోలేదు. ఒకవేళ అర్జునుడిలాంటి సామాన్యార్థాన్నే కృష్ణ భగవానుడు కనుక గ్రహించి ఉంటే, సామాన్యమైనటువంటి మాటల్లోనే అర్జునుడిని ప్రోత్సహించి ఉండేవాడు యుద్ధం చేయమని, ఆత్మ పరమాత్మలను గురించి చెప్పాల్సిన అవసరం ఉండి ఉండేది కాదు. కానీ శ్రీకృష్ణ భగవానుడు సామాన్యార్థాన్ని తీసుకోకుండా అర్జునుడి పదానికి ఉపనిషదర్థాన్ని, విశేషార్థాన్ని తీసుకొని ఈ లోకక్షేమం కోసమని శ్రీమద్భగవద్గీతను ఉపదేశించాడు. ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం, మనం కూడా ప్రతి ఒక్కరి మాటలను
అపార్థము చేసుకోకుండా కేవలము సామాన్యముగా మాత్రమే గ్రహించకుండా మాట్లాడినటువంటి వారికి మనకి అందరికీ మంచిని కలిగించేటంతటి విశేషార్థాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తూ ఉందాం. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యచ్చ్రేయస్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. ఓం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరి మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనేలేదు. అందుకని నేనంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి, ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి, ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో 1 రామాయణ శ్లోకం, 1 గీతా శ్లోకం, 1 విష్ణునామం ఉంటాయి.
ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీతా పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.